టీడీపీ నేత నారా లోకేష్ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోసాని కృష్ణమురళి రాష్ట్ర డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన అనంతరం పోసాని మీడియాతో మాట్లాడుతూ డీజీపీని కలిసి తనకు ప్రాణరక్షణ కావాలని కోరినట్లు చెప్పారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేవలం కాపుల ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు రావులపాలెంలో బైఠాయించడని ఆరోపించారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సీఎం చేసే ఆలోచన ఆయనకి ఉన్నదని ప్రశ్నించారు. జగన్ అంటే తనకు ఇష్టమని, ఆయనతో 13 ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని, ఆయన అంటే అల్లిని గౌరవం అని చెప్పారు. రామారావు గారు కాళ్ళు పడి నేను మీ పార్టీలో ఉంటానంటే ఎందుకు వచ్చావు నా పార్టీలోకి? ఏం మామయ్యా నాకేమండి కొత్త, కాంగ్రెస్లో పదవులే చేశాను, ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు చెప్పాడు రావులపాలెంలో అదే డైలాగ్ రామారావు చెప్పాడు. ముఖ్యమంత్రి నాకు అవసరమా తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ నాకు అవసరమా మామయ్య, అప్పుడు నేను మంత్రి చేశాను మామయ్య, ఓన్లీ మీ సర్వీస్ చేయడానికి వచ్చా. ఏం ఇదే వరుడు రామారావు చెప్పాడు, రామారావు డైస్ పారేశాడు, అదే రావులపాలెంలో చెప్పాడు, ఓట్లు వేసేస్తాను ప్రయత్నిస్తున్నాడు. అంత ప్రేమ ఉందా కాపుల మీద? కాపుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాపులకు ఓట్లు వేయద్దు, కాపులు ఓట్లు వేస్తే మన కమ్మాలను బతకనివ్వరు అని చిల్లరూపేటలో అన్నాడు. నేను 15 ఏళ్ళ కింద చెప్పి ఆ మాట, ఇది వాళ్ళ యాటిట్యూడ్. అది ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, కాపుల ఓట్లు కావాలి, అబద్ధాలు చెప్పాలి. నిజంగా సిన్సియరా నేను ఒకటే మాట అడుగుతా, నిజంగా ఇతను ముఖ్యమంత్రి ఇష్టం లేదా? అతన్ని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ బాలకృష్ణ గారిని, వాళ్ళ మనవండి తీసుకొచ్చి కనకదా గుడి ఉంది కదా, ఆ గుళ్ళు ప్రమాణం చేయమనండి. నేను చంద్రబాబు అనేవాడిని, నా కుటుంబం రాజకీయ సన్యాసం చేస్తున్నాం. నేను కానీ నా కొడుకు కానీ నా బావమర్ది కానీ ఎవ్వరూ రాజకీయాలకు రాలేదు.